హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్ మరి వెన్స్డే వచ్చేసాను కదా నేనైతే సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన కిచెన్లో పెసలపప్పు కూర సింపుల్గా టెన్ మినిట్స్లో ఎలా చేయాలో చూసేద్దాం ఈ పెసలపప్పు కూర రైస్లో చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కూర వేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని తిని చూడండి చాలా బాగుంటుంది మార్నింగ్ టైం హడావిడిగా ఉన్నప్పుడు అలాగే టైం లేనప్పుడు ఈ కూరను ప్లాన్ చేయండి ఈజీగా అయిపోతుంది మరి లేట్ చేయకుండా ఈ పెసలపప్పు కూర ఎలా చేయాలా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు పెసల పప్పుని తీసుకున్నాను నేను హాఫ్ కప్ అనే కాదు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని వాటర్ని యాడ్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ పప్పుని రబ్ చేస్తూ బాగా వాష్ చేసుకొని అయితే ఈ కూడిని గిన్నెలోనే చేసుకుంటాం త్వరగానే అయిపోతుంది కాబట్టి మీరు ప్రెషర్ కుక్కర్లో చేసే పని అయితే పప్పును క్లీన్ చేసుకున్నాక తగినంత వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు పప్పు క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మనం ఉడికించేటప్పుడు పై నురగ వస్తుంది కదా ఆ నురగ మొత్తం తీసేసి పడేయండి ఫైవ్ మినిట్స్తో చూడండి పప్పు నాకు ఇలా హాఫ్ కుక్ అయింది హాఫ్ కుక్ అయినాక మనం హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పసుపును కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ పప్పు ఉడికే లోపల మనం పక్కన పోపు పెట్టేసుకున్నాం పోపు కోసం పోపు గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇందులోనే ఐదు నుండి ఆరు దంచిన వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి ఖచ్చితంగా యాడ్ చేయండి వెల్లుల్లి ఫ్లేవర్ ఈ పసరిపప్పులో చాలా బాగుంటుంది ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని రెండు నుండి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి మూడు నిమిషాల తర్వాత పోపు ఈ విధంగా బాగా ఫ్రై అయిపోతుంది పోపు తీసి పక్కన పెట్టేసుకొని చూడండి టెన్ మినిట్స్ తర్వాత పప్పు బాగా ఉడికిపోయింది కదా ఈ పప్పుని గంటితోనే బాగా మ్యాష్ చేసేయండి ఎక్కువగా కాకుండా లైట్గా మ్యాష్ చేయండి లేదా పప్పు గుత్తితో అయినా మీరు మ్యాష్ చేసేయచ్చు బాగా మ్యాష్ అయిపోయింది కదా ఈ మ్యాష్ అయిపోయిన పప్పును తీసి పక్కకు పెట్టి ఇందులో మీరు రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా ఏమన్నా పత్తి అడ్జస్ట్ చేసుకోండి ఫైనల్గా పోపు వేసి మిక్స్ చేసుకుంటే మన పప్పు కూర రెడీ అయిపోయింది అయితే ఈ పెసల్పప్పు కూర ఇంకా ఫాస్ట్ కావాలంటే పెసరపప్పును డైరెక్ట్ వాష్ చేసి స్టవ్ మీద పెట్టకుండా టెన్ మినిట్స్ పాటు నానబెట్టి ఒకేసారి ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టేస్తే ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుంది మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్లో చేసుకోండి పెసల్పప్పు కూర ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగుంటుంది మరి ఈ సింపుల్ కర్రీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే మరిన్ని కర్రీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపో చూడండి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎంజాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి